అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని సహా రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులు రానున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆధ్యాత్మిక నగరంలోని వ్యూహాత్మక ప్రాంతాలలో యాంటీ డ్రోన్ సాంకేతికతను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్కు చెందిన సంస్థ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా అనుమానిత డ్రోన్లను నియంత్రణలోకి తీసుకోవడంతో పాటు నేలకూల్చవచ్చు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేశారు. ప్రధాని సహా సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు ఆలయ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో బలగాలతో పాటు అధునాతన ఆయుధ వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అయోధ్య నగరంలోని వ్యూహాత్మక ప్రాంతాలలో యాంటీ డ్రోన్ సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా అనుమానిత డ్రోన్లను గుర్తించడంతో పాటు వాటిని నియంత్రణలోకి తీసుకోవచ్చని ఎస్పీ గౌరవ్ వన్స్వాల్ తెలిపారు. యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు 10,000కు పైగా సీసీటీవీలు ఇతర హైటెక్ నిఘా పరికరాలను అమర్చుతున్నారు. 112 పోలీసుల వాహనాలు అయోధ్యలో పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి. సరై నదీ తీరం వెంబడి కూడా డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు పోలీసులు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు.